భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మహిళలకు సమానత్వ బిల్లును ఆమోదించలేదని తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి అని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నగర నియోజకవర్గాల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఉయ్యాల జగన్మోహన్ అరవ కిషోర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు నృత్యాలు చేస్తూ బాణసంచా కాల్చి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మిఠాయిలు పంచిపెట్టి కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ మహానుభావులందరూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం మానవతా విలువల కోసం మనుషుల సమానత్వం కోసం పోరాడారని అవి మనమందరం వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయాలకి రావాలనుకునే వారు కావచ్చు, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అలాగే అందరికీ సమాన హక్కులను కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగులో అడుగు కలపాలని అజీజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది అభివృద్ధి జరిగిందా అంటే దానికి కొలబద్ద ఏందంటే ఆ ఏరియాలో ఆ సమాజంలో ఉండే మహిళలు గౌరవంగా ఉన్నారా, లిబరేషన్ లో ఉన్నారా, వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయా, వాళ్ళ అభివృద్ధిని చూసి ఆ సమాజం అభివృద్ధి చెందిందా లేదా అనేది చెప్పగలుగుతామని చెప్పారు. ప్రతి ఒక్కరు గాని మహిళలు 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 చదవాలి, మహిళలకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇళ్ళని కడతాం గాని హౌస్ ని కడతాం గాని హోమ్ మేకర్ ఎవరు అంటే మన తల్లి, మా చెల్లి, మా భార్య. ఇలాగా ఆడవాళ్లే మన సమాజాన్ని నిర్మిస్తారని కానీ మనం అందరం అర్థం చేసుకోవాలి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటి లా మినిస్టర్, అద్భుతమైన కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత వాస్ట్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మనకు అనేక మతాలు, అనేక కులాలు, అనేక ట్రెడిషన్స్ తో మన భారతదేశం ఉంది కాబట్టి ఇవన్నింటినీ సమానత్వం తేవడానికి ఆయన సర్వ ప్రయత్నాలు చేసి ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ తెచ్చారు. అయితే మీ అందరికీ తెలుసో లేదో ఫస్ట్ లా మినిస్టర్ గాని రిజైన్ చేసింది గాని ఆయనే. ఇది ఫస్ట్ లా మినిస్టర్ అయింది ఆయనే, రిజైన్ చేసింది గాని ఆయనే. ఎందుకంటే పార్లమెంట్ లో ఆ రోజు హిందూ యాక్ట్, హిందూ పర్సనల్ యాక్ట్, ఆడవాళ్లకి ఆస్తిలో సమాన హక్కు, ఆడవాళ్లకి చదువులో సమాన హక్కు తీసుకొని రావాలని ఆ రోజు బిల్ పెడితే నెహ్రూ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు దాన్ని ఆపేశారు ఆ బిల్లు. ఆ సమయంలో ఆయన రిజైన్ చేసి నాకొద్దు ఇంకా ఈ రాజకీయాలని వెళ్లిపోయారు. అదే అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈరోజు ఈ భారతదేశ భూమిపైన ఎవరైనా ఆడవాళ్లకి ఆస్తిలో సమాన హక్కు తెచ్చిన పార్టీ ఏదైనా ఉందా, నాయకుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అని కానీ ఈ విషయంలో అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ పడుగు బలహీన వర్గాల పార్టీ, దళితుల్ని దగ్గర తీసుకునే పార్టీ. అందుకోసమే అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి జన్మదినం కావచ్చు, ఏదైనా కానీ తెలుగుదేశం వాళ్ళు ఒక పండగగా చేసుకునే మాకు ఒక అనువాయితీ ఉంది. అందుకోసమే ఈరోజు రాజకీయాల్లో ఉండే అన్ని పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయాల్లోకి రావాలనుకున్న కావచ్చు, సమాజం కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.